అందరికి నమస్కారం. నేను మీ హరికృష్ణ. ఈ వీడియోలో మనం సమాసాల గురించి నేర్చుకోబోతున్నాం. సమాసం అంటే ఏమిటి, విగ్రహవాక్యం అంటే ఏమిటి, సమాసంలోని రకాల గురించి నేర్చుకోబోతున్నాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందుగా సమాసం గురించి మాట్లాడుకుందాం. సమాసం అంటే సమర్థంబుల పదముల కలయికనే సమాసము అని అంటారు. మళ్ళీ ఒకసారి, సమర్థంబుల పదముల కలయికనే సమాసమని అంటారు. ఓకే, ఇది అర్థం కాకుంటే మరొక విధంగా, రెండు వేర్వేరు అర్థాలు కలిగినటువంటి పదములు ఏకార్థంగా మారిపోవటాన్ని సమాసమని అంటారు. మళ్ళీ ఒకసారి, రెండు వేర్వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు ఏకార్థంగా మారిపోవటాన్ని సమాసమని అంటారు. ఓకే, సమాసం అంటే అర్థమైంది. నెక్స్ట్ విగ్రహవాక్యం గురించి తెలుసుకుందాం. విగ్రహవాక్యం అంటే విభక్తి ప్రత్యయాలతో, ఓకే, విభక్తి ప్రత్యయాలతో సమాస పదం యొక్క అర్థమును వివరించేదే. మళ్ళీ ఒకసారి, విభక్తి ప్రత్యయాలతో సమాస పదం యొక్క అర్థమును వివరించేదే విగ్రహవాక్యం అని అంటారు. ఓకే, ఇప్పుడు సమాసంలోని రకాలు చూద్దాం. అతి ముఖ్యమైనటువంటివి సమాసాల్లో ఒకటి తత్పురుష సమాసాలు, రెండవది కర్మధారయ సమాసాలు. ఓకే, ఈరోజు ఈ వీడియోలో మనము తత్పురుష సమాసాల గురించి మాత్రం నేర్చుకోబోతున్నాం. ఓకే, తత్పురుష సమాసము అనగా ఉత్తర పదము అర్థము ప్రాధాన్యత కలిగినదే తత్పురుష సమాసము. ఓకే, ఈ తత్పురుష సమాసాలకు సంబంధించినవన్నీ ఉదాహరణలతో మీకు ఇప్పుడు చూపెడతాను.
Thank you.